కరోనా అప్డేట్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆరుగురు సభ్యులతో కరోనా నిర్ధారణ కమిటీ వేసింది. వైరాలజీ ల్యాబ్, మైక్రోబయాలజీ చోడీలు ఈ కమిటీలో ఉన్నారు. కమిటీ సభ్యులు సమావేశమై కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా వార్డును తొలగించాలంటున్నారు జూనియర్ డాక్టర్లు. తెలంగాణ నలుమూలల నుంచి గాంధీ ఆసుపత్రికి ఎంతోమంది రోగులు వస్తుంటారని, కరోనా బాధితులు ఇక్కడుంటే ఆ రోగులకు ఇబ్బంది ఉంటుందని జూడాలంటున్నారు. కరోనా వార్డును శివారు ప్రాంతాలకు తరలించాలని కోరుతూ కాసేపట్లో జూడాలు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలవనున్నారు. అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, వికారాబాద్ కానీ మరో ఆసుపత్రికి కానీ ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రిగా కరోనాకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు సూపరింటెండెంట్ను కలవబోతూ ఉన్నారు. అసలు కలవాల్సిన అవసరం కూడా లేదు, ప్రభుత్వం ఆ నిర్ణయం దిశగా అడుగులు వేస్తూ ఉంది, సమీక్షిస్తూ ఉంది రెండు మూడు ప్రాంతాలను. ఈరోజు లేదా రేపట్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు బాధ్యతాయుతంగా వెళ్ళి సూపరింటెండెంట్ను కలవబోతూ ఉన్నారు. ప్రస్తుతం సాధారణ రోగులకు ఇబ్బంది కలుగుతుందని, సాధారణ రోగులకు కరోనా పేషెంట్లు ఇక్కడ ఉంటే వాళ్ళకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పి జూనియర్ డాక్టర్లు సూపరింటెండెంట్ను కలవబోతున్నారు గాంధీ ఆసుపత్రిలో. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆల్రెడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది, నిన్న మనం న్యూస్లో కూడా చూసాం, రెండు మూడు ప్రాంతాలను సమీక్షిస్తున్నారు. వికారాబాద్ నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ కూడా అందించింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు కలవబోతున్నారు. చక్రి, ప్రధానంగా చూసినట్టయితే ప్రస్తుతం ఇదే గాంధీ ఆసుపత్రిలో ఒక పాజిటివ్ కేసు ఉంది. దాంతోపాటు మరో రెండు ఏదైతే ఆ పాజిటివ్ కేసుకు దగ్గరగా ఉన్నటువంటి క్లోజ్గా మూవ్ అయినటువంటి మరొక మహిళకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయి సీరియస్గా. సో ఆమెను కూడా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచారు. ఇంకొక ఎవరైతే ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. ఓవరాల్గా ఒక పాజిటివ్ కేసుతో పాటు రెండు సివియారిటీ ఎక్కువగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడే చూస్తున్నాము వేరే దేశాల అవుట్ పేషెంట్ రోజువారీగా వచ్చి కూడా చూపించుకొని వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరితో పాటు అటెండర్లు కూడా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి కొందరైతే కుటుంబ సభ్యులతో మొత్తం కూడా వచ్చి ఇక్కడే ఉండి ఆ పక్కన ఏదో ఒక చోట చెట్టు కింద పడుకొని వాళ్ళకు నయమయ్యాకే వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. సో ఇలాంటి పరిస్థితులతో పాటు అటు గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు సంబంధించి ఎవరైతే జూనియర్ డాక్టర్లు ఉంటారో, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, వాళ్ళ హాస్టల్ ఇక్కడే ఉంది, హౌస్ సర్జన్లు ఉంటారు. సో పెద్ద ఎత్తున వేలాది మంది ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో కరోనా వార్డు పెట్టడం అనేది కష్టతరంగా ఉంటుంది, అది ఎవరికైనా సోకే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఏదైతే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది కరోనా కేసుల్లో కలిగే అవకాశం ఉంది, అది గాంధీలో అయితే అన్ని రకాల డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేరే ఆసుపత్రులను చూస్తున్నామని చెప్తున్నారు, కానీ మరోవైపు అటు ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటా కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడైతే ఆసుపత్రి ప్రకటన వస్తుందని కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతున్నామని చెప్తున్నారు తప్ప పలానా ఆసుపత్రి కరోనా కోసమే ఏర్పాటు చేశామని మాత్రం చెప్పినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి జూడాలే కాదు, అక్కడ డాక్టర్లే కాదు, పేషెంట్లు వాళ్ళ అటెండర్లు కూడా కొంత టెన్షన్లో ఉన్నారు. అంటే కరోనా అనే ఒక వైరస్ వచ్చిందంటే దానివల్ల మనకు కూడా డేంజర్ అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విషయాన్ని అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సూపరింటెండెంట్కు లెటర్ ఇవ్వాలనుకుంటున్నారు జూనియర్ డాక్టర్లు. మరోపక్క ఇక్కడే కరోనాకు సంబంధించినటువంటి వైరాలజీ ల్యాబ్ కూడా ఉంది. ఈ ల్యాబ్లోనే కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు చేస్తున్నారు. మొదటి పాజిటివ్ కేసు కూడా ఇక్కడే వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత పూణేలో ఉన్నటువంటి నేషనల్ వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది. అయితే మొదటి కేసు విషయంలో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడంలో ఎవరైతే అక్కడ వైరాలజీ ల్యాబ్ ఇన్ఛార్జ్గా ఉన్నారో నాగమణి కొంత సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. దాంతో ఆమె పైన వేటు కూడా వేశారు. ప్రస్తుతం ఆమెను ఫీవర్ ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఒక ఆరుగురితో ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేశారు. కరోనా అనగానే దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఒక ఆరుగురు కమిటీ సభ్యులు దానిని నిర్ధారణ చేయాలి, వాళ్ళందరూ కూడా పరిశీలన చేయాలి, ఆ తర్వాతే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది అనౌన్స్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, టెస్టులు కావచ్చు, వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మరోవైపు వ్యాప్తి చెందకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. రైట్ రాజు, అంటే ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. అంటే ప్రతి ఒక్కరూ గాంధీ ఆసుపత్రులకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా, ఏదైతే టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ కూడా
ఒక నిర్ణయానికి వచ్చాయి కదా, అంటే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ఆసుపత్రులు తమ వద్దకు వచ్చి ఉచితంగా చికిత్స పొందవచ్చు, కరోనా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ వద్దకు రావచ్చు అని చెప్పి వారు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే గాంధీ ఆసుపత్రికి మూకుమ్మడిగా వెళుతూ ఉన్నారో అందరూ గాంధీ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు, కొంచెం డిస్ట్రిబ్యూట్ అయితే గాంధీ ఆసుపత్రి మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది కదా. ఖచ్చితంగా, అంటే ప్రభుత్వానికి ఒక కాల్ సెంటర్ పెట్టారు 104, ఎవరికైతే కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయో, లేదంటే ఆ ట్రావెల్ హిస్టరీ, అంటే విదేశాల్లో పర్యటించి వచ్చినటువంటి ట్రావెల్ హిస్టరీ కావచ్చు, లేదంటే విదేశాల్లో పర్యటించినటువంటి వాళ్ళతో కనెక్ట్ అయినటువంటి పీపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే 104కు ఫోన్ చేసి మాకు ఈ పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళు వెంటనే పలానా ఆసుపత్రికి వెళ్ళమని చెప్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గాంధీతో పాటు ఫీవర్ ఆసుపత్రికి మాత్రమే వాళ్ళు రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ముందుగా గాంధీకే వస్తున్నారు. అయితే గాంధీకి వచ్చిన తర్వాత అందరినీ కూడా అడ్మిట్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఏదైతే ఫీవర్ కావచ్చు, లేదంటే ఫ్లూ లక్షణాలు కావచ్చు, అవన్నీ ఉన్న తర్వాత నిజంగా వీళ్ళకు కొంత అనుమానంగా ఉందని డాక్టర్లు నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళ శాంపిల్స్ తీసుకుంటున్నారు, సేమ్ టైం ఐసోలేషన్లో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకైతే అంటే ఎవరికైతే నెగిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ మేము డిశ్చార్జ్ చేశాము, వాళ్ళని అందరినీ ఇళ్లలో పెట్టాము, కాబట్టి మిగతా ఆసుపత్రులకు వెళ్ళాలనేది కూడా కొంత ప్రభుత్వం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి నిన్న సాయంత్రమే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా మేము కరోనాకు చికిత్స అందించేందుకు సిద్ధమని చెప్పాయి, కావున ఇక రేపటి నుంచి, అంటే ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి హోర్డింగులు కావచ్చు, లేదా ఇతర మాధ్యమాల ద్వారా టీవీల్లో కానీ, లేదంటే ఇప్పటికే టీవీల ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతూనే ఉంది. సో కరోనాను నియంత్రించేందుకు, దాన్ని నివారించాలి, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. అది గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి.